మీరు కనుక నన్ను అధికారంలో ఇంతపాటి పిసరంతా పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చుంటే నేను మీకోసం చాలా బలంగా సభల్లో పోరాడేవాడిని. ఇవ్వలేదు కాబట్టి నేను ఈరోజు నా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాను. నాకు 2 1 అదైతే మీకు ఫలితాలు తేయగలను, ఇదైతే పోరాటం చేయగలను. ఫలితాలు ఇచ్చేది పోరాటం నాకు ఇవ్వండి, నాకు అవకాశం. ఎందుకంటే మీకోసం పడేవాడు ఎవడుంటాడు? ఓడిపోయిన తర్వాత ఎలా చికిత్సపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూ, నువ్వు కూడానా, నువ్వు కూడానా. చీ, నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసమే అబ్బాయి, నా కోసమే లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణిల చేత కూడా తిట్టుకుంటాం నాకు. ఓకే, అంటే సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి. ఎవడు రాడు, మీరే నిలబడాలి. మీకు నిలబడే వాళ్ళకి మీరు నిలబడాలి. మంచి రోజులు వస్తాయంటే మంచి రోజులు వాళ్ళకి వచ్చినాయి, మట్టి కుండలు మనకి ఇచ్చారు. గతంలో ప్రభుత్వాలు కొంచెం కనీసం మట్టి మసానం ఉన్నా మనకు ఇది వదిలే, వీళ్ళు మట్టి ఇసుతో పడగట్టు తినేశారు. మీరు మీ నాయకులకి భయపడకండి. మన విజయనగరం వస్తే భయపడుతున్నారు అందరూ, అన్న మా మీద కేసులు పెడుతున్నారన్న. కేసులు పెట్టకుండా మీ సత్కారం ఇలా చేస్తారు మీకు? మీరు వాళ్ళని ఎదుర్కొంటా ఉంటే మీకు మీద కేసులు పెట్టకుండా ఏం చేస్తారు? మీకు పుట్టిన స్వాతంత్రం వచ్చిందా? మీకు ప్రజాస్వామ్యం అంటే ఈజీ అనుకుంటున్నారా? మీరు పుట్టినందుకు వస్తే ఇలా నినాదాలు చేస్తారు, అల్లరి చేస్తారు అన్న రాదు. జైలుకి వెళ్ళండి, నేను వెళ్తాను. నన్ను తిడితే నేను భరించట్లా? భీమ్లా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకేనా? నాకు ఓకే. ఆ జైల్లో పెడతానంటే ఉండలా? అక్కడ తిట్టించుకున్నాను కదా. చెయ్యని తప్పుకి ఎస్పీ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి అంటే భరించలా? భరిస్తాం. దేనికి అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు, ప్రజాస్వామ్యం నాది, నేను ఈ దేశంలో పౌరుణ్ణి. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుణ్ణి. మూసుకొని కూర్చో, మూసు కూర్చో. నోటుకొచ్చిందల్లా వాగకు, బాధ్యతగా మాట్లాడు. పేపర్లు చూసి చదవడం మానే, గుండె లోతుల్లో నుంచి వచ్చి మాట్లాడు. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అండి, మేము బాంబులు వేస్తామంటే నువ్వు బాంబులు వేసావు చూస్తూ కూర్చుంటాం మేము. పోలీసులు పెట్టి తనిఖీ చేస్తే తనిఖీ చేసుకుంటాం మేము. కేసులు పెడితే కేసులు పెట్టించుకుంటాం. ఎంతమందిని పెడతావు నువ్వు? ఎంతమందిని పెడతావు నువ్వు? మేము పులివెంతల నుంచి కిరాయి సైన్యాలు పట్టుకొస్తే తీసుకురా. నేను ఈరోజు చెప్తున్నాను, మీరందరూ ఉన్నారని నేను చెప్పట్లా, మీరెవ్వరూ లేకపోయినా నేను ఒక్కడినే నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. జనం ఉన్నారని నేను ధైర్యవంతుని కాదు, నేను ధైర్యవంతుని అంతే. పిరికితనంతో చచ్చిపోవడం కంటే కూడా, పిరికితనంతో జీవించడం కంటే కూడా నాకు ధైర్యవంతుడిగా చచ్చిపోవడం నాకు మంచిది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వర్షాకాలంలో మనకేముంటాయి ఆకాశంలో? మెరిసే మెరుపు కూడా 2 క్షణంలో ఉండదు అక్కడ. ఎంతమందిని చూసాం చరిత్రలో, సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ దగ్గర నుంచి ప్రతిసారి ప్రజా సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పరాజయం పాలయ్యారు. ఆవిడ కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటిది మనల్ని ఇంత హింసించే వాళ్ళు, ఇలాంటి నియంతలు,
ఇది నీయంత కూడా కాదు, ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి, ఇది సైకోపాత్. నేను సరదాగా మాట్లాడి సైకోపాత్ యాంటీ సోషల్. మరి మన ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఈ సైకోపాత్ మాటలు ఎలా అంటున్నా నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇల్లాజికల్, ఇర్రేషనల్, క్రూయల్, అసందర్భంగా నవ్వుతాడు, అది సైకోపాత్ లక్షణాలు అమ్మా, అది అర్థం చేసుకోండి. ఒక సినిమా మాజీ నటి, సినిమా మాజీ నటి అంటే ఒక కళాకారురాల్ని సినిమాల్లో నటించిందని చెప్పని ఎంత దిగజారి మాట్లాడారు. మన ఇంట్లో ఆడవాళ్ళు సినిమాల్లో నటించలేదా? వాళ్ళ పరిస్థితి కూడా అంతేనా? అంటే నీ పక్కన నటిస్తున్న ఆడవాళ్ళ పట్ల నీకున్నటువంటి, సినిమాల్లో నటించే ఆడవారి పట్ల నీకున్న ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం, నీకున్న కుసంస్కారం, నీకున్న తప్పుడు బుద్ధి ఇవాళ సభాముఖంగా ప్రపంచం చూస్తుండగా నీ మనసుని, నీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టావనేది ఇవాళ సమాజం చూస్తుంది. ఏం తప్పుడు పని చేసింది రోజా గారు? సినిమాల్లో నటిస్తే చులకనా? మన ఇంట్లో కూడా ఆడపిల్లలు నటించారు కదా, మీరు కూడా తోటి ఇళ్లలో వేరే తండ్రుల కన్నా తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లలతో నటిస్తున్నారు కదా. నీ వయసు అంతా, నీ పక్కన నటించే వాళ్ళ వయసు అంతా, వాళ్ళ గురించి ఏమన్నా అభిప్రాయం ఇదా? వేదికలు ఎక్కితేనేమో పెద్ద పెద్ద ఉపన్యాసాల, పెద్ద పెద్ద మాటల, కుసంస్కారమా చివరికి? ఇదే ఇటువంటి అసలు నిన్ను నిన్ను మావాడిగా చెప్పుకుండా సిగ్గేస్తున్నారు బాబు. తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడతావు. ఏ రోజాకి ఏం తక్కువ? దమ్ముగా రెండుసార్లు జనంలో గెలిచింది, మనలాగనా? మనమే వేడిచాం. అరే ఆడ ఆడ మనిషి అయినా దమ్ముగా పోరాటం చేసింది, రెండుసార్లు 10 ఏళ్ళు శాసనసభ్యురాలు చేసింది, ఈ రాష్ట్రానికి మంత్రి చేస్తుంది, మనమేం పొడిచామేంటి? సిగ్గు శరం లేకుండా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడతావు, నీచంగా మాట్లాడతావు. కనీసం సంస్కారం నేర్చుకో, ఎక్కడొక్కడ తెచ్చుకుని. సత్యానందం గారి దగ్గర డైలాగులు ఒకటే కాదు, మళ్ళీ విశాఖపట్నంలో సత్యానందం గారి దగ్గర చేరి, లేకపోతే ఇంకొకరి దగ్గర చేరి, లేకపోతే గిడుగు రామమూర్తి గారో, లేకపోతే గురజాడ గారు పుస్తకాలు చదువుకుని, లేకపోతే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుకుని కొనుక్కుని కాస్త వ్యక్తిత్వాన్ని నిలుపుకుని సమాజంలోని మహిళలకి మర్యాద ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తూ యాతావాత నువ్వు చెప్పబోచ్చేది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడుతో వెళ్ళిపోతున్నానరా బాబు, మీ అందరికీ టాటా గుడ్ బై, నేను మిమ్మల్ని నమ్మట్లేదు, జనసేన జెండా మోసే కార్యకర్తలని నేను నమ్మట్లేదు. అయ్యే మాటలు నేను మీరు చెప్పిన అవన్నీ కూడా, కానీ మీరు నన్ను నమ్మండి, నేను చంద్రబాబు సంఖ్యలు ఎక్కేసినా కూడా మీరందరూ కలిసి నన్ను నమ్మండి అని చెప్పి దుర్మార్గమైనటువంటి మోసపూరిత ప్రసంగం వాళ్ళందరూ విన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామని నన్ను అడుగుతున్నారు, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు కలిసామని మాట్లాడుతున్నారు. మన ఇంటి ముందు అత్త మామ అని, అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా మన అత్త మామ లాంటి వాడే నాకు అని చెప్పి చెప్తున్నాడు. సో యాతావాత ముసుగు తీసినందుకు, ముసుగు వీరుడైన పవన్ కళ్యాణ్కి మంచి పని చేసావా, ఇన్నాళ్ళకి ముసుగు తీసావు అని చెప్పి అని చెప్తూ, ఇక నుంచి అయినా నోటు జాడింపు మానుకుంటే మంచిది, మానుకోకపోతే నా దగ్గర రెండు చెప్పులు ఉన్నాయి, తీయగలను నేను కూడా, నేను కూడా తీయగలను, నా చేతికి అందేట్టుగా రా, వచ్చి మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి, చేతికి అందేట్టురా. సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, మోసపు మాటలు, చెడిపోయిన వ్యక్తిత్వంతో పెద్ద నాయకుడిగా ఫోజులు కొడతాం, మానుకుంటే మంచిదని హితవు చెప్తున్నాను.